ఏమీ లేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా 22/12/2019 నాడు భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా మరియు భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నేను, నా పేరు మద్దిశెట్టి సామేలు, సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి రెవెన్యూ పరిధిలో గల 324 సర్వే నెంబరు గుడిపాడు ఎస్టీ కాలనీకి సంబంధించి తామర చెరువు ముందున్నటువంటి వరిపొలాలను ఈరోజు మనం పరిశీలిస్తున్నాం. ఈ వరిపొలాలనే స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు పోడుభూమి అంటున్నారు, అంటే కొత్త పోడు అంటున్నారు. 1994 నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఈరోజు గిరిజనులు మొత్తం కూడా మీరు చూడండి, మొత్తం వరిపొలాలు అవి మొత్తం కూడా ఈ భూములను పట్టుకొని ఫారెస్ట్ అధికారులు అవి మా భూములు మేము మొక్కేసుకుంటామని చెప్పి గిరిజనుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కమిషనర్ గారు స్పందించి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సత్తుపల్లి తహసీల్దార్ గారికి లేఖ రాయడం జరిగింది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, పోడు మీద ట్రైబల్స్కు ఉన్నటువంటి హక్కుల్ని అమలు చేయండి. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 అటవీ హక్కుల చట్టం వస్తే వీళ్ళు 1996 నుంచి సాగు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు హక్కుదారులా కాదని నేను అడుగుతున్నా. ఈరోజు గుడిపాడు దగ్గర నుంచి మొదలుపెట్టి బొగ్గపాడు వరకు కూడా 100+ ఎకరాలు పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తానా, పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి. మేము మొన్న కూడా చెప్పినా, నేను మొన్న కూడా నేను రీసెంట్గా ఏం చెప్పానంటే, కొత్తగా ఎవరైతే పోటు నరుకుతారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు. సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటూ 1/70 యాక్ట్ ప్రకారం, ట్రైబల్ యాక్ట్ ప్రకారం, అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిది, దాళవ సార్వ పండేటటువంటి భూమి, వాటర్ సప్లై లేక ఒక సార వరకే చేసుకుంటున్నారు గిరిజనులు. బోరు గనక ఐటీడీఏ నుండి, ఢిల్లీ బోరు గనక ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కనుక శాంక్షన్ చేయగలిగితే దాళవ సాళవ రెండు పంటలు పండుతాయి. గిరిజనులకు మనం భూమి పెట్టిన వాళ్ళం అవుతాం. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు ఉన్నటువంటి హక్కులను అమలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ 2020 నుంచి ప్రత్యేకంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆ టౌన్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనేకమైనటువంటి మోర్చాలు, మోర్చా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర పదాధికారులు కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద ఒక ఉద్యమాన్ని చేపట్టి డాక్టర్ లక్ష్మణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలిపిస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా తప్పుడు అని పట్టట్లేదండి. ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు, ఆ ఒకళ్ళిద్దరు వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడపేరు వస్తుంది. ఈ రోజున చాలామంది చూసి ఖచ్చితంగా వీళ్ళు 1/70 యాక్ట్ ఉన్న ప్రాంతంలో ఉన్నారు, అటవీ హక్కుల చట్టం కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్నారని చెప్పి చాలామంది ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను చూసినటువంటి సందర్భాలు, ఈరోజు తహసీల్దార్ పట్టా ఇస్తే ఫారెస్ట్ అధికారులు ఇచ్చారదంటారు. ఫారెస్ట్ అధికారులు మరి తహసీల్దార్ ఇచ్చినప్పుడు పట్టా చెల్లకపోతే ఇంకెవరు ఇవ్వాలి? ఏజెన్సీ ప్రాంతం కానివ్వండి, మైదాన ప్రాంతం కానివ్వండి, ఒక మెజిస్ట్రేట్ మండలానికి ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఈ భూమి పలాని వెంకటేశ్వరరావుదని పట్టా ఇచ్చినప్పుడు ఫారెస్ట్ రేంజ్ అధికారి వచ్చి ఈ పట్టానికి చెల్లదన్నప్పుడు ఆ వెంకటేశ్వరరావు ఎక్కడికి పోవాలి? అంటే ఎంఆర్ఓ ఇచ్చిన పట్టా కూడా మీరు చెల్లదంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద మేము రానున్న కాలంలో ఈ 2-3 రోజుల్లోనే ఎన్హెచ్ఆర్సీకి, అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కి న్యూఢిల్లీ నేను ఫిర్యాదు చేస్తున్నా. ఏమని ఫిర్యాదు అంటే, అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు హక్కు కల్పించండి, ఆ హక్కుని అమలు చేసే బాధ్యతని అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను న్యూఢిల్లీ పోయి ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి ఒక పిటిషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఒక సత్తుపల్లి గురించి కాదు నేను అనేది, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటూ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి వీలైతే యూజీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారాగా, బోర్లు ఐటీడీఏ ద్వారా మంజూరు చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పించి పిల్లల చదువుకోవడానికి మినీ అంగన్వాడీ స్కూళ్ళు గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. సీసీ రోడ్ల నిర్మాణం లేనటువంటి గ్రామాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్ ద్వారాగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. పక్కా ఇళ్ళు ఎవరికైతే లేవో గిరిజనులకి
పక్కా ఇళ్లు మంజూరు చేయాలి. ఇవాళ గిరిజనులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ప్రభుత్వం స్పందించి పట్టించుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ భూమి మీరు చూడండి, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఫారెస్ట్ అధికారిని డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నా, సత్తుపల్లి గుడిపాడుకు సంబంధించి ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు కానివ్వండి, సబ్ డిఎఫ్ఓ గారు కానివ్వండి, తహసీల్దార్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, మీరు స్వయంగా రండి. 324 సర్వే నెంబరు ఆల్రెడీ జాయింట్ సర్వేకి తహసీల్దార్ గారు లెటర్ రాయడం జరిగింది. ఇప్పటి వరకు జాయింట్ సర్వే జరగలేదు. ఇక్కడ జాయింట్ సర్వే జరిపించండి. ఈ వరి పొలాల కావా చూడండి, వరి పొలాలే అని మీకు నిర్ధారణ అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకుడు 80 మందికి 80 ఎకరాలు పట్టాలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా గిరిజన తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.